అధ్యక్ష ప్లీజ్. ఈరోజు మీరు కూడా ఒక శ్రీకాకుళం వాసిగా ప్లీజ్, శ్రీకాకుళంలో ఒక ఎమ్మెల్యేగా మీరు మాట్లాడే అధ్యక్ష, నేను అనుకుంటున్నాను మీరు అధ్యక్షుడిగా కాకుండా శ్రీకాకుళంలో ఉండే ఒక సిటిజన్గా మీరు కూడా మీ అభిప్రాయం చెప్పారు అధ్యక్ష, నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రిబుల్ ఐటీ అనేది నేను ఊరికే ప్రజలకు ఒక స్ట్రైటన్ చేయడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఫస్ట్ గచ్చిబౌల్లో ట్రిబుల్ ఐటీ తీసుకొచ్చాం అధ్యక్ష. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు ఇన్స్టిట్యూట్స్ బాసరా, అదే మారిగా ఇక్కడికి వచ్చే కొందకి నూజివీడు, ఇడుపులపాయ మూడు పెట్టి మళ్ళా ఒకసారి మెదక్లో కండి ఒక ఊర్లో కూడా నాలుగు పెట్టారు అధ్యక్ష. తర్వాత నేను వచ్చిన తర్వాత శ్రీకాకుళం అండ్ ఆల్సో ఒంగోలు ప్రకాశంలో పెట్టాం అధ్యక్ష. మీరు అన్నట్టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కాబట్టి ఒక ట్రిబుల్ ఐటీ ఇవ్వాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి కాబట్టి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రిబుల్ ఐటీ విశాఖ శ్రీకాకుళం తీసుకొచ్చాం అధ్యక్ష. శ్రీకాకుళంలో మీరు ఏమీ చేయలేదు, అభివృద్ధి కాలేదు. బట్ మీతో వాదానికి నేను రాదాచుకొని మీ అభిప్రాయం మీరు చెప్పచ్చు, కాకపోతే మా బాధ అంతా ఒకటే. విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం అర్బన్ కాదు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మీరు రూరల్కి వెళ్ళండి సార్. ఈరోజుకి మహిళలకి బ్లౌజెస్ వేసుకొని మేము ఉండాలనే ఆ ఇది లేకపోవడం సార్. అది ఎంత ఈ వెనుకబడతారు అన్నటువంటిది ఎంత కృంగతిస్తుందో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాకు తెలుస్తుంది. అది ఈ రోజుకి వాళ్ళకి బ్లౌజెస్ వేయాలనే నాగరికత తెలీదు. ఈ రోజుకి ఒంటి నింట శారీ ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. అది కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ఫీలింగ్స్ అన్నటువంటివి ఎవరు మీరు ఎన్ని చెప్పినా, మీ ఆర్గ్యుమెంట్స్ కోసం చెప్పినా మాలో బలంగా ముద్రపడిపోయినటువంటి ఫీలింగ్స్ అవి. ప్లీజ్ దయచేసి ఆ దానిని మీరు ఏ విధంగా మీరు అనుకున్నా కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎవరు చేసినా అభినందిద్దాం. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు ట్రిబుల్ ఐటీ మొట్టమొదటిసారిగా ఆయన ఈ రోజుకి అక్కడ ఫౌండేషన్ ఉంది. అది ప్లీజ్ మూడు నుంచి మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నాం సార్. ధర్మాన ప్రసాద్ రావు గారు నేనే కాదు, నేనే కాదు సార్, మా తాతనే. నేను అర్థం చేసుకున్నా, మా తాతనే, మా తండ్రులు అదే ఏంటంటే శాసనసభ్యులుగా గెలిచి తెలుసు కదా పారాడినటువంటి పరిస్థితి. నాకు అర్థం చేసుకో, నేను నాకు తెలుసు కదా హిస్టరీ తెలుసు. చెప్పండి సార్, చెప్పండి సార్. శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష మీరు చూస్తే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది అధ్యక్ష.